వెల్కమ్ టు ఎస్ఐటి వన్ ఛానల్. నేను మీ సుజాతా రెడ్డి. ఇక మంత్రి బెదిరింపులు, ఎమ్మెల్యేల బెదిరింపులు, లోకల్ స్థాయి నుంచి లీడర్ల నుంచి హై లెవెల్ నాయకుల వరకు ప్రతి ఒక్కరు బెదిరింపులు అనేది ప్రభుత్వ అధికారులకు సర్వసాధారణమైపోయింది. ఇక ఈ అధికారులు కూడా ఈ నాయకుల ఒత్తిళ్ల వల్లే కొన్ని చేయకూడని కబ్జాలకు పాల్పడుతున్న వాళ్ళకి సహకరించడం, అక్రమ కట్టడాలు చేస్తున్న వాళ్ళకి సహకరించడం జరుగుతుంది. ఒకవేళ ఏ అధికారైనా సహకరించకపోయారనుకోండి, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక లోకల్ లీడర్కు కూడా పవర్స్ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇక చూడండి, 1000 రూపాయి పల్లా కుటుంబం పెత్తనం, మట్టి దొంగలకు జెడ్పీటీసీ సరితారెడ్డి వత్తాసు, నా మాట పల్లా మాట అంటూ తహసీల్దార్కే వార్నింగ్, చెప్పినంతే జరిమానా విధించాలని బెదిరింపులు, 1000 తహసీల్దార్ బదిలీ వెనుక రాజకీయ బల ప్రదర్శన. ఇక చెప్పాం కదా, ఈ విధంగా ఏమైనా అక్కడ పనిచేసే వాళ్ళు అధికారులు ఏమన్నా ఈ రాజకీయ నాయకులు వినకపోతే ఇక వాళ్ళని బదిలీ చేయడంలో మాత్రం ఏ మాత్రం కూడా రాజీ ఉండదన్నమాట. ఇక వరంగల్ స్టేషన్ గణపూర్, 1000 మండలంపై ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల పెత్తనం కొనసాగుతుంది, మాట వినని అధికారులను బెదిరింపులకు గురి చేయడమే కాక ఏకంగా బదిలీలు చేయిస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా 1000 మండల షోడశల్లి శివ లోకతాండాలో జరిగిన అక్రమ మట్టి తవ్వకాలకు స్థానిక జెడ్పీటీసీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కజిన్ సిస్టర్ సరితారెడ్డి వత్తాసు పలికారు. ఇక చూడండి, ఈ విధంగా అక్రమ కట్టడాలు, గుంటలు తవ్వడం, మట్టి ఇక మట్టి మీద కూడా బిజినెస్ చేస్తారనమాట. ఈ విధంగా తవ్వకాలు జరిపితే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనమాట. ఇక తహసీల్దార్ విజయలక్ష్మిని బదిలీ చేయించారు, ఏకంగా మాట వినలేదనే కారణంతోనే ఈ బదిలీలు జరిగాయట. ఈ సంఘటనకు ముందు ఆమె తహసీల్దార్తో మాట్లాడిన ఫోన్ సంభాషణ తీరు చూస్తుంటే పల్లా రాజశేఖర్ రెడ్డి అండ చూసుకొని మండలం మొత్తాన్ని ఆమె విధంగా గుప్పెట్లో ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారో అర్థమవుతుంది. తన మాటే తన అన్న మాట అని లోకల్ ఎంపీపీ సమ్మిరెడ్డి చెప్పినట్లు చేయొద్దని తహసీల్దార్కు వార్నింగ్ ఇచ్చారు. పనిలో పనిగా తాను ఎమ్మెల్సీ పల్లా రాజశేఖర్ రెడ్డి సోదరునంటూ పదే పదే తహసీల్దార్కు గుర్తు చేస్తాం, గమనార్హం అంట. నేను పల్లా రాజశేఖర్ రెడ్డి చెల్లిని, పల్లా రాజశేఖర్ రెడ్డి చెప్తే ఏం చెప్తారో, నాది అదే మాట, నేనేం చెప్తే తనది అదే మాట అని చెప్పేసి ఇక ఈ విధంగా కూడా రాజకీయం చేస్తున్నారు చూడండి. అయితే తహసీల్దార్ విజయలక్ష్మి కూడా సరితారెడ్డికి ధీటుగా బదిలిచ్చే ప్రయత్నం చేశారు. ఈ పరిణామమే ఆమె బదిలీకి కారణమైందని అధికారుల ద్వారా తెలుస్తుంది. ఇక ఒక ప్రభుత్వ అధికారి ఎంతో కష్టపడి ఏమో చదివి అంతా ఈ విధంగా అధికారంలోకి వచ్చి ఒక అధికారిగా ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇక ఈ గెలిచిన వాళ్ళు ఎన్నికల్లో ఈ విధంగా పెత్తనం అధికారుల మీద చేసి బదిలీ చేసే పరిస్థితి అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అసలు ఏం జరిగిందంటే దిశకు దొరికిన ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ప్రకారం నెలల తరబడి క్రితం లోకతాండలో సర్పంచ్ భర్త అనువాదలింగం సాయంతో గొల్లెన రాజు అనే వ్యక్తి సర్వే నెంబర్ 310, 312 అసైన్ భూముల నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రోజు రాత్రి సమయంలో ట్రాక్టర్లు, టిప్పర్లు హనుమకొండ ప్రాంతానికి తరలిస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు మైనింగ్ రెవెన్యూ పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తహసీల్దార్ విజయలక్ష్మి 4 తనిఖీలు నిర్వహించి జేసీబీని సీజ్ చేశారు. ఈ విధంగా మట్టి అక్రమంగా రాత్రిపూట తరలిస్తుంటే ప్రజలు కంప్లైంట్ చేస్తుంటే అధికారులేమో ఈ విధంగా రెస్పాండ్ అయ్యి ప్రజల క్షేమం కోసం సర్వీస్ చేస్తుంటే ఈ పొలిటికల్ ప్రెజర్ వల్ల వాళ్ళు మాత్రం అధికారులు మాత్రం ఎంతవరకు పనిచేయగలరు? ఇలా ఒకవేళ ప్రజలకు ప్రజల వైపు ఉండి ప్రజలకు సేవ చేయాలి అనుకుంటే ఈ నాయకుల ఒత్తిళ్ల వల్ల బదిలీలు చేస్తున్నారన్నమాట. ఇక చూడండి, మైనింగ్ తవ్వకం జరిపినందుకు గాను 25,000 జరిమానా కట్టాలని, 75,000 ఐసోలేషన్ సహాయార్థం అందించాలని తహసీల్దార్ రాజుకు సూచించారు. ఇక చూడండి, తహసీల్దార్కు జెడ్పీటీసీ బెదిరింపులు, 100,000 జరిమానా విధించడంతో రాజు జెడ్పీటీసీ సరితారెడ్డిని ఆశ్రయించాడు, జరిమానా 25,000 కట్టించుకునేలా చేయాలి కోరాడు. ఈ క్రమంలో జెడ్పీటీసీ తహసీల్దార్ విజయకు లక్ష్మికి మధ్య ఫోన్ వాగ్వాదం జరిగింది. ఎంపీపీ సమ్మిరెడ్డి చెప్పినట్లుగా మీరు చేస్తున్నారంటూ తహసీల్దార్పై సరితారెడ్డి మండిపడ్డారు. ఇక అక్కడ చూడండి, అక్కడ ఎవరైతే ఉన్నారో అవి ఎంపీపీకి ఈమెకి వడట్లేదు అనుకుంటా, మధ్యలో ఈ తహసీల్దార్ని బదనం చేస్తున్నారన్నమాట. ఈ జెడ్పీటీసీ బెదిరింపులకు లొంగకుండా తహసీల్దార్ పూర్తిగా జరిమానా చెల్లించేదంటూ రాజుకు సూచించారు. గత్యంతరం లేక రాజు గత నెల 24 చలానా కట్టి అలాగే మరో 75,000 ఐసోలేషన్ సెంటర్కి ఇస్తా సద్వాస్ఫూర్తితో లేఖను రాసి ఆ మొత్తాన్ని తహసీల్దార్కి అందించారు. ఇక ఇదైతే మంచి పని, ఎందుకంటే ఐసోలేషన్కి 75,000 ఇస్తున్నారు, ఇంకా మిగతా 25,000 అయితే మాత్రం ఈ ఏదైతే ఉందో ఆఫీస్కి చెల్లిస్తున్నారు అన్నమాట. అసలు ఏం జరిగిందంటే
ఇక దీనికి సంబంధించి బదిలీలు వెనుక రాజకీయ ప్రమేయం. ఇక రాజకీయ నాయకులు అనుకుంటే ఉదయానికల్లా మొత్తం బదిలీలు చేసేస్తారనమాట. వీళ్ళకి నచ్చితేనేమో అదేవిధంగా కొనసాగిస్తారు, నచ్చడమంటే వాళ్ళకి నచ్చిన విధంగా పనిచేయాలి. వాళ్ళు ఆ అంటే ఆనాలి, ఊ అంటే ఊ కొట్టాలి అదనమాట. అక్రమాలను అడ్డుకుంటూ జరిమానాలు విధించిన తహసీల్దార్ విజయలక్ష్మిపై అనూహ్యంగా వేటుబడింది. ఈ నెల 14న బదిలీ ఉత్తర్వుల వెలువడి కొన్ని గంటల్లోనే నూతన తహసీల్దార్గా వేముల సమ్మయ్య విధుల్లో చేరడం గమనార్హం. బదిలీ వెనుక జెడ్పీటీసీ అధికార ప్రయోగం ఉందని సర్వత్రం చర్చించుకుంటున్నారు. ఈ విధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, విఆర్ఓలు, ఎంఆర్ఓలు ఇలా కమిషనర్లు అందరినీ కూడా బదిలీ చేసే ఒక రైట్స్ అనేది ఈ మధ్యకాలంలో పొలిటీషియన్స్కి అనేది సర్వసాధారణమైంది. మరి ఈ విధంగా చూస్తూనే ఉండండి SITV1 ఛానల్. నేను మీ సుజాత రెడ్డి, మరిన్ని అప్డేట్స్ కోసం.